వెంకటగిరిలో మహిళలను వృద్ధులను వేధిస్తున్న ముఠాలపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించి తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలో స్పందించిన పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేసిన పోలీసులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచి పరిశీలించారు తన కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ఆరవ వార్డ్ లేన్ నుంచి మహిళలు వృద్ధులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ ను కదిలించింది ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను యువతులను మహిళలను వేధిస్తున్నారని వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు అదేవిధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో ఉంచి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు సదరు యువకుల వివరాలు బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు ఆ యువకులను పట్టుకుని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని వాపోయారు ఆ యువకులు ఒక మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడితో మాట్లాడారు వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలి అన్నారు ఆడపిల్లలను మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ తెలిపారు పవన్ కళ్యాణ్ తెలిపిన అంశంపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించి సంబంధిత డివిజన్ అధికారులకు ఆదేశాలిచ్చారు వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి వారిని వేధిస్తూ ఇబ్బంది పెడుతున్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు బైక్స్పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తూ వేధిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి బైండోవర్ చేశారు